ఎక్కడినుంచున్నాంట్రా సర్లే గాని మీ నాన్న డబ్బులు పంపించారా తెలుసు ఏదో నోటిఫికేషన్ పడింది అన్నావంట హైదరాబాద్ వెళ్ళాలన్నావంట కోచింగ్ ఏదో చేయాలన్నావంట నాకు తెలియకుండా నోటిఫికేషన్ ఏం పడిందిరా ఏ నోటిఫికేషన్ లేదు అబద్ధం చెప్పా మా నాన్నకి అబద్ధం చెప్పావా అబద్ధం చెప్పడం ఏంట్రా అబద్ధం చెప్పి డబ్బులు వేయించుకున్నావా అయినా అబద్ధం చెప్పి డబ్బులు వేయించుకోవాల్సిన అవసరం ఏంట్రా నీకు అబద్ధం చెప్పావా సిగ్గుందా అని అడుగుతున్నావు 3 సంవత్సరాలుగా సిగ్గుపడుతూనే ఉన్నారా నేను 3 సంవత్సరాలుగా సిగ్గుపడుతూనే ఉన్నా ఇక్కడి నుంచి మా ఊరు 10 కిలోమీటర్ల దూరం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరుని వదిలేసి టౌన్లో ఉన్న నీ దగ్గరకు వచ్చి ఎందుకుంటున్నాను తెలుసా నేను అసలు మా ఊర్లో ఉండలేకనా ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏంటి నాకు ఎరా ఊర్లో ఉంటే మా నాన్న రోజు కూడా నన్ను చూసి గర్వపడుతుంటాడు మా ఊరు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఇక ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు కుర్చీలో కూర్చుంటాడు దర్జాగా రాజాలాగా బ్రతుకుతాడని రోజు ఎదురు చూస్తుంటాడు 3 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందేమో నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం వస్తుందేమో అని ఏది నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ ఎప్పుడు చేస్తా ప్రభుత్వ ఉద్యోగం నేను ఈ రోజు నేను మా నాన్నని అబద్ధం ఆడి డబ్బులు తీసుకున్నా నీకు సిగ్గు లేదా నువ్వు అడుగుతున్నావు నన్ను నేనేం జల్సాలు చేసేదానికి అడగట్లేదురా మా నాన్నని డబ్బులు ఇక్కడ ఉంటే అడుక్కు తిని పోతానని భయం వేసి ఏరా ఊర్లో ఉంటే మా నాన్న ప్రతిరోజు కూడా తన కడుపు మార్చుకొని 3 పూట్ల నాకు అన్నం పెడుతున్నాడు నా కొడుకు దర్జాగా ఉండాలి రాజాలాగా బ్రతకాలి అని ఆయన మాత్రం ఒక పూట అన్నం తింటున్నాడు 2 పూట్లు పస్తు పడుకుంటున్నాడు అప్పు చేస్తున్నాడు నా కోసం నన్ను ఇంజనీరింగ్ చదివించేదానికి అప్పు చేశాడు చివరికి నాకు తిండి పెట్టేదానికి అప్పు చేస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు అప్పు చేయాల్సిన అవసరం ఏంట్రా అని మీ నాన్నకు కూడా అని 4 ఏళ్ళు జగన్ రెడ్డి ప్రభుత్వం నీకు తెలుసు మా నాన్న ఒక భవన నిర్మాణ కార్మికుడు 4 ఏళ్ళగా పనులు లేవురా మా నాన్నకి ఏం పెట్టి పోషిస్తాడు నన్ను ఏం పెట్టి పెడతాడు నాకు అన్నం ఇవన్నీ నాకు తెలియకూడదని చెప్పేసి 4 ఏళ్ళగా మా ఊర్లో నాయకుడి దగ్గర డబ్బులు అప్పు తీసుకొని నాకు మాత్రం కమ్మంగా భోజనం పెడుతున్నాడు ఖర్చుకు డబ్బులు వేస్తున్నాడు నేను ఇలా కష్టపడుతున్నాను అప్పు చేస్తున్నారా మా నాన్నకి ఎప్పుడు చెప్పలా కానీ నాకు తెలుసు ఇంకా నేను ఊర్లోనే ఉంటే మా నాన్న ఎన్ని అప్పులు చేస్తాడో తెల్లారితే ఎంతమంది అప్పులు ఇంటి దగ్గరకు వచ్చి ఎన్ని ప్రశ్నలు వేస్తారని భయం ఆ భయంతో ఇక్కడికి వచ్చా నేను ఈ రోజు కూడా చెప్పొచ్చు నేను మా నాన్నకి నానా నేను ఈ రాష్ట్రంలో బ్రతకలేను అతను నోటిఫికేషన్ ఇవ్వడు నేను హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను నేను చెప్పగలను కానీ మా నాన్న ఏమంటాడు తెలుసారా మా నాన్న నా మాట నమ్మడు ఎక్కువ ఊర్లో ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు మాకు నాయకుడు ఆడు కద్దరు బట్టలు వేసుకుంటాడు గంజి బట్టలు వేసుకుంటాడు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి మా నాన్న వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా వాడు నాయకుడు కదా వాడు మాట నమ్ముతాడు మా నాన్నకు ఒక రోజు చెప్పా కూడా నేను నాన్న నేను హైదరాబాద్ వెళ్తా నాన్న అంటే ఎందుకురా నా లక్ష్యం ఏంటమ్మా నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేయాలి దర్జాగా కుర్చీలో కూర్చోవాలి నువ్వు రాజాలాగా బ్రతకాలి అని మా నాన్న చెప్పాడు నువ్వు వెళ్ళి ఒకసారి మన నాయకుడిని కలువు అని చెప్పాడు కలిసా నాయకుడిని మా నాన్న చెప్పాడు కదా పోయాడు దగ్గరికి ఏమన్నా తెలుసా రా మీ నాన్న పంపించాడు మన ప్రభుత్వం మద్యం దుకాణం ఓపెన్ చేసింది చెప్తా పోయి లెక్కలు రాసుకో అన్నాడు ఎలా ఉంటుంది తెలుసా నాకు 3 ఏళ్ళు ఇది నేను మద్యం దుకాణాలు పనిచేసేదానికి ఎదురు చూసింది మా నాన్న లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టి నన్ను ఇంజనీరింగ్ చదివించింది మద్యం దుకాణాలు పనిచేసుకునేదానిక ఇదే మాట మా నాన్నకి తెలిస్తే గుండాగి చేస్తాడు రా అందుకే ఏమి చెప్పాలా మా నాన్నకి నాన్న నోటిఫికేషన్ ఇస్తాడంట అని టౌన్లో నీ దగ్గరకు వచ్చి బ్రతుకుతున్నా ఎన్నికల సమయం దగ్గర పడింది నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు మా నాన్న కలలుగంటున్న కళలు కళ్ళగానే మిగిలిపోయేలాగా ఉన్నాయి ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు కూడా నాన్న నాకు డబ్బులు ఇక్కడ నోటిఫికేషన్ పడదు నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటే మా నాన్న ఒప్పుకోడరా అందుకాడే అబద్ధం నేనేదో హైదరాబాద్లో జల్సా చేసుకునేదానికి కాదు ఈ రాష్ట్రాలు ఉంటే బ్రతకలేనురా గుర్తుపెట్టుకో మా నాన్నకు కూడా చెప్పలేను కానీ నేను చేయగలిగింది ఒక్కటే నేను హైదరాబాద్ వెళ్తాను ఉద్యోగం చూసుకుంటాను డబ్బులు సంపాదిస్తాను ఒక నెల తర్వాత వెళ్ళి మా నాన్నని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను అక్కడికి అప్పుడు చెప్తా మా నాన్నకి నాన్న వీడు నోటిఫికేషన్ వదలడు నువ్వు అనుకుంటున్న ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు రావు నేను చదువుకున్న చదువుకి ₹1,00,000 జీతం సంపాదించుకోగలను నేను హైదరాబాద్లో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటాను అని చెప్పుకుంటా మా నాన్నకి కానీ దయ్యుంచి అప్పుడు దాకా నేను డబ్బులు ఎందుకు తీసుకున్నాను హైదరాబాద్ ఎందుకు వెళ్తాను అనే విషయం మా నాన్నకి మాత్రం చెప్పకరా ప్లీజ్ అర్థం చేసుకో